సుందరరామ రెడ్డి గారు, ప్రతి మనిషి జీవితంలో ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే కట్టుకోవడం అనేది అదొక లైఫ్ టైం డ్రీమ్, లేదంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్, ఒక సొంత ఇల్లు కలిగి ఉండడం. ఎందుకంటే సొంత ఇల్లు అనేది ఒక బేసిక్ నీడ్ మనిషికి, రైట్? సో అలా ఒక సొంత ఇల్లు కొనుక్కొని లేదంటే కట్టుకొని బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ప్రతి నెల ఈఎంఐ కట్టుకోవడం బెటర్ అంటారా, లేదంటే అదే అమౌంట్ తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల ఎస్ఐపి కట్టుకోవడం బెటర్ అంటారా? సో ఏది బెటర్ అంటారు, హోమ్ లోన్ వర్సెస్ ఎస్ఐపి? రైట్. సో ఇట్స్ అన్ఫేర్ అండి కంపారిజన్. యాపిల్ని మనం టమాటాలతో కంపేర్ చేయకూడదు, రెండు రెడ్ కలర్ ఉన్నాయి కదా అని చెప్పేసి. అందుకని దేని ఇనుకు క్వాలిటీస్ అది ఉంటుంది. ఒకటి, అందరూ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఉన్న వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ బయస్ మాట్లాడతారు, ఎందుకంటే మేబీ దే లైక్ ద ప్రొడక్ట్, వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి. ఒకటైతే కరెక్ట్, స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు. అంటే స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ అసెట్ క్లాస్ కాబట్టి మల్టిపుల్ టైమ్స్ నీకు ఛాన్సెస్ ఎంట్రీకి ఎంట్రీకి. హౌసింగ్స్ అలా రాదు నీకు ఛాయిస్, మీ లొకాలిటీలో మీరున్న లొకాలిటీలో మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తేనే. అందుకని అది హై ఎండ్ డిసిషన్, హౌసింగ్ కొనడం అనేది ఒక హై ఎండ్ డిసిషన్. ఒకటి, మనం 10 మాటలు ఆలోచించి 10 మందిని కన్సల్ట్ చేసి మనం తీసుకుంటాము. ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అలా కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పాస్ చేస్తాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటాం. అండ్ ఒకసారి మిస్ అయినా ఇంకోసారి ఛాన్స్ వచ్చే ప్రాబిలిటీ ఉంటుంది అనమాట, అందుకని దాంతో కంపేర్ చేయలేము. రెండోది, స్టాక్ మార్కెట్ చాలా వాలటిలిటీ అసెట్ క్లాసు. ఒకసారి ఊహించండి, 2000లో మార్కెట్ 60% డౌన్ అయింది, 2008లో 60% డౌన్ అయింది, 2020లో 50% డౌన్ అయింది, అండ్ ఇప్పటికీ అప్పుడప్పుడు ఇయర్లీ 50% డౌన్ అవుద్ది. ఎంత వాలటిలిటీ తట్టుకొని మార్కెట్లో ఉంటే అది నీకు ఇన్సెంటివ్ వస్తుంది. అందుకని హౌసింగ్ అలా కాదు, పీస్ ఆఫ్ మైండ్తో తీసుకునే ఎఫర్ట్ అది, ఇట్స్ ఎమోషనల్ డిసిషన్, అది రిటర్న్ సంబంధం లేకపోవచ్చు. ఓకే, అందుకని హౌసింగ్ని మనం ఈ ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేయలేము. కాకపోతే ఒకటి, స్టాక్ మార్కెట్లో బీడ్ ఏంటంటే తక్కువ అమౌంట్తో బిగిన్ చేసుకోవచ్చు. మీ దగ్గర 1000 రూపీస్తో ఎస్ఐపి బిగిన్ చేసుకోవచ్చు, 500తో ఎస్ఐపి బిగిన్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ అలా కాదు, ఒక బల్క్ అమౌంట్ కావాలి, ఒక బల్క్ అమౌంట్ కావాలి. మీరున్న లొకేషన్లో అయి ఉండాలి, అది ఎక్కడో బాంబేలో కూర్చొని హైదరాబాద్లో మీరు కొనలేరు, కొన్ని రెంట్కి ఇవ్వలేరు. సో అందుకని మీరున్న లొకేషన్లో ఉండాలి, బల్క్లో మీకు అమౌంట్ కావాలి, ఈఎంఐ కొంచెం హై ఎండ్లో ఉంటుంది, వడ్డీ అయి కలిపడం కాబట్టి. ఓకే, అందుకని దాన్ని దీంతో మనం కంపేర్ చేయలేము. స్టాక్ మార్కెట్ వాలటిలిటీ అసెట్ క్లాసు, బట్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ అమౌంట్ కూడా బిగిన్ చేసుకోవచ్చు. అందుకని మీరున్న లొకేషన్ బట్టి ఉంటుంది. బస్ ఇప్పుడు ల్యాండ్ మీరు 10 ఇయర్స్ బ్యాక్ మీరు కొన్నారనుకోండి, డెఫినెట్గా 5-6 టైమ్స్ పెరుగుంటుంది ల్యాండ్ అయితే. అపార్ట్మెంట్ అనుకోండి, ఒక సర్టన్ ఫేజ్లో అది అప్రిషియేషన్ ఆగిపోద్ది. అందుకని ఇల్లు కొంటే బెటర్ అంటే ల్యాండ్తో కొంటే ఎస్, అది అప్రిషియేషన్ అవుతూనే ఉంటుంది జీవితకాలం. అపార్ట్మెంట్ కొంటే 1.5 ఆగిపోతుంటుంది. అందుకని మనం ముందే అనుకున్నట్టు యాపిల్ని టమాటోస్తో కంపేర్ చేయడం అన్ఫేర్, అంటే పర్సనాలిటీ వైజ్ అన్ఫేర్. కాకపోతే ఒకటి, హౌసింగ్ కొన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్యాపిటల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది నెక్స్ట్ ఒక 15-20 ఇయర్స్ వరకు కూడా, అన్ని ఖర్చులు బరువు నెలకి మిగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకునే ఎగ్జాంపుల్లో హౌసింగ్ కాస్ట్ ఒక 50 లక్షలు అనుకుందాం. ఫస్ట్ మీరు సొంత సేవింగ్స్ 15 లాక్స్ పెడుతున్నాం అనుకుందామండి, మిగతా రెస్ట్ ఆఫ్ ది 35 లాక్స్కి మీరు ఈఎంఐ కనుక వెళ్తే ఒక 15 ఇయర్స్ టైం అనుకుందాం. ఈఎంఐ మంత్లీ మీకు యావరేజ్ మీద ఒక 35,000 అలా కట్టాల్సి ఉంటుంది, 34,000 అలా కట్టాల్సి ఉంటుంది. ఓకే, ఆ అమౌంట్ కనుక మీరు మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే, మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ అయితే మనకి యావరేజ్ మీద 20-18% దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మీరు బయట బయట ప్లాన్ చేసుకుంటే. ఒకవేళ మన 18% యావరేజ్ మీద సిఏజీఆర్ కనుక గ్రో అయితే, మన అమౌంట్ అంటే మనం ఫస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్లో, ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టే అమౌంట్ 34,000 ఏదైతే ఉందో మనం మ్యూచువల్ ఫండ్లో కట్టుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మీకు ఆల్మోస్ట్ 4.5 క్రోర్ వస్తాయి 15 ఇయర్స్ తర్వాత, 4.5 క్రోర్. బట్ మీరు కనుక ల్యాండ్ ఉన్న హౌస్ కనుక్కుంటే, అంటే అపార్ట్మెంట్స్ కాకుండా కొంటే, మీరు మంచి ఏరియాలో కనుక్కుంటే, ఏ ముంబయో ఏ హైదరాబాద్లో కనుక్కుంటే, డెఫినెట్గా అది కూడా ఎంతకంత బాగా అప్రిషియేషన్ అవుతుంది, అందులో డౌట్ లేదు. అంటే అది లొకేషన్ సెంట్రిక్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా. ఓకే, అందుకని మనం లూజ్గా రెండింటిలో ఏది బెటర్ అని చెప్పలేము, దేనికున్న అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. బట్ డెఫినెట్గా మాత్రం మ్యూచువల్ ఫండ్కి ఇంపార్టెన్స్ ఎంతకంత ఇవ్వండి ఇంటితో పాటు, ఎందుకంటే తక్కువ అమౌంట్తో కూడా దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు పోవచ్చు. కెరీర్ స్టార్టింగ్లో హౌస్ కొనే బదులు కెరీర్ స్టార్టింగ్లో, ఓకే, ఒక మాదిరిగా సెటిల్ అయిన తర్వాత కొంచెం ఫ్యామిలీ పెరిగేటప్పుడు తీసుకుంటే బెటర్ అనమాట. అందుకని బ్యాచిలర్స్కి అయితే కనుక ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్ రోడ్. ఓకే, మీకు ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది, సిట్టింగ్ కొంచెం కష్టం, అలాంటి వాళ్ళందరూ అపార్ట్మెంట్ల కన్నా కూడా ఇండివిజువల్ హౌస్ కొంటే కనుక డెఫినెట్గా ల్యాండ్ ప్రైస్ అప్రిషియేట్ అవుద్ది. ఏదైనా సరే రెండు అప్రిషియేషన్ అసెట్స్,
సంపాదించడం గుడ్ థింగ్, ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంకా గుడ్ థింగ్, ఏదైనా చేసుకోవచ్చు. బట్ హౌసింగ్ అయితే చాలా మందికి ఏంటంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, అది రిటర్న్స్ కంటే, రిటర్న్స్ కంటే ఎక్కువ అది బేసికల్గా. ఓకే, అది రెండోది, అది అమ్మినప్పుడు కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ చాలా తక్కువ కడతారు దీంతో పోల్చుకుంటే. అది స్టాక్ మార్కెట్లో ఏంటంటే నీకు ఎమోషనల్గా డిస్టర్బెన్స్ అయినప్పుడు ఆపేస్తూ ఉంటావు. అందుకని స్టాక్ మార్కెట్లో ఎవరు కూడా 34,000 రూపీస్ పర్ మంత్ని 15 ఇయర్స్ కంటిన్యూ చేస్తారని అనుకోను. అది అది అంత ఎవరు కొంచెం అంత స్ట్రాంగ్ డిటర్మిన్ అయిన వాళ్ళు తప్ప. అందుకని రెండింటిని ఉదాహరణకు కంపేర్ చేయలేము. బట్ బోత్ ఆర్ గుడ్ డిసిషన్. మీరు ఏదైనా సరే సంపాదిస్తున్నారు, మిగిలిస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దట్ ఈస్ గుడ్ డిసిషన్. ఏది తీసుకున్నా ఒకటే. బట్ ఐ గో ఫర్ యూనో మ్యూచువల్ ఫండ్ ఒకటి వెళ్తాను, ఎందుకంటే దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది అండ్ నా డబ్బులు బ్లాక్ అవ్వవు. ఆ డబ్బుని ఎప్పుడు కానప్పుడు వేరే బిజినెస్ కానీ ఇంకో దానికి వాడుకోవచ్చు. నేను ఒకసారి హౌస్లోకి ఎంటర్ అయ్యాను అనుకోండి, మధ్యలో ఇంకేం ఉండదు, ఏం మిగలదు. ఇంకా నెక్స్ట్ 15 ఇయర్స్ నేను బ్లాక్ అవుతాను అండ్ మిగతా ఏదైనా వేరే లొకేషన్ మూవ్ అవుతున్నా నాకు ఎలాంటి యూపీఐ ఉండదు. అందుకని ఐ గో ఫర్ సెకండ్ వన్, మ్యూచువల్ ఫండ్కి వెళ్తాను నేనైతే. బట్ అగైన్ అది పర్సనల్ చాయిస్, ఎందుకంటే ముంబై లాంటి సిటీల్లో మీరు అసలు కొనలేరు. ఒకసారి అప్పుడు అప్పుడు కాబట్టి ఇంకెప్పుడు అన్నట్టు ఉంటుంది అది, మీరున్న ఏరియా లొకేషన్ అనమాట. ఒకసారి మిస్ అయ్యాం అనుకోండి ఫ్యూచర్లో కంటే కష్టం. అందుకని ప్రతి పర్సనల్కి అది ఉన్న లొకేషన్ పెట్టేసి, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ని పెట్టేసి, ఫ్యామిలీ డిపెండెన్స్ని పెట్టేసి, వాళ్ళకున్న ఇన్కమ్ లెవెల్స్ని బట్టి అది ఉంటుంది. కానీ మీ దగ్గర తక్కువ డబ్బు ఉంది, ఆ తక్కువ డబ్బు ఒక ఈఎంఐకి సరిపోయేలాగా ఉంటే మాత్రం ఇల్లు కొనకపోవడమే బెటరు. ఎందుకంటే మీకు మిగిలేదు ఆ అమౌంట్ అయినప్పుడు ఇది తీసుకెళ్ళి హౌస్ కొనలేరు. ఎందుకంటే ఎంటైర్ కెరీర్ సేవింగ్స్ 15 లాక్ ఇచ్చేస్తున్నారు, నెక్స్ట్ 15 ఇయర్స్ కూడా మీకు లాక్ అవుతున్నారు. అంటే క్యాష్ ఫ్లో ఉండదు కదా మీ దగ్గర. అందుకని రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్స్ సిరీస్ ఏం చెప్తే అంటే క్యాష్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు రిచ్నెస్ అంటుంది. హౌసింగ్లో మీరు బ్లాక్ అవుతారు కాబట్టి మీ దగ్గర క్యాష్ ఫ్లో ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ అయితే లిక్విడ్ క్యాష్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కానప్పుడు విత్డ్రాల్ చేసుకొని దీన్ని వేరేదానికి వాడుకోవచ్చు. ఓకే, బట్ అదే టైంలో ఆ స్ట్రెస్ని భరించాలి, మార్కెట్లో వాలటిలిటీని భరించేలాగుంది దీనికి. అందుకని దేని దానికే రెండు అడ్వాంటేజ్ ఉంటాయి. నేను రెండింటిలో ఇన్వెస్ట్ చేస్తాను కాబట్టి నాకు ఆ అడ్వాంటేజ్ తెలుసు దేంట్లో ఏముందనేది. ఓకే, సో స్టాక్ మార్కెట్లో కంపల్సరీగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ తప్పించుకోవాలి, కట్టాల్సిందే. రియల్ ఎస్టేట్లో ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ అప్పుడు కొన్న వాల్యూకి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి వాటికి ఎస్కేప్ అవుతారు కొంత, ఎంతకంత ఆ ట్యాక్స్ ప్రకారం సేవ్ అవుతుంది. ప్లస్ లోన్ అమౌంట్ క్యాపిటల్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు. అంటే అది అగైన్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారనేది, అంటే ఇన్కమ్ ట్యాక్స్ 30% బాస్కెట్లో ఉంటారనుకోండి ఇల్లు బాగానే ఉండొచ్చు. ఓకే, అందుకని పర్సనల్ ఇన్కమ్ మీద డిపెండెంట్, లైఫ్ సైకిల్ మీద అండ్ మీకు ఏ టైప్ పర్సనాలిటీ మీద అన్నదాని మీద డిపెండ్ అవుతుంది ఏ ఎందులో ఇన్వెస్ట్ చేయడం అనేది. బట్ మై చాయిస్ గోస్ టు ది మ్యూచువల్ ఫండ్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ రెడ్డి గారు. ఇల్లు కొనుక్కొని ప్రతి నెల ఈఎంఐ కట్టుకోవడం బెటరా లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.